श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तः पुनः पुनः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्ण परब्रह्मणे नमः। भगवंतुडु యజ్ఞము దానము తపస్సులు చేసి తీరాలి అని చెప్పింది ఏ అభిప్రాయంతో చెప్పాడు? యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గం లభిస్తుందని మీమాంసకులు చెప్తారు. యజ్ఞయాగాలు చేస్తే స్వర్గం లభిస్తుందని వాటి ఫలం అంత మాత్రమే కాదు, స్వర్గం కోసం యజ్ఞం చేయడం వల్ల ఆ పుణ్యం క్షీణించిపోతుంది, మళ్ళా పుట్టుక తప్పదు అని చెప్పారు. అలాంటప్పుడు మళ్ళా పుట్టుక వచ్చేదైతే, యజ్ఞయాగాలు చేసి స్వర్గాన్ని పొందిన తిరిగి వచ్చేదైతే, మరి ఆ స్వర్గ యజ్ఞయాగాదులు చేయమండం ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడు దాన్ని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అందా సామాన్య కర్మ అయిపోయింది, ఇప్పుడు వైదిక కర్మ గురించి డిస్కషన్. ఎందుకు చేయమంటున్నాడు కదా? ఇప్పుడు మనకు కూడా అదే కదా, అన్నీ వదిలేస్తే ఎలాగా క్షీణే పుణ్యం వర్చలోకం విసంతి అది అందరికి కంటస్థ. ఏ వైదిక కర్మ చేస్తే స్వర్గం వస్తుంది, అది క్షీణించిపోతుంది. మిఠాకి వేసి బ్రెజ్ చెప్పేవాడు ఏం చేస్తున్నా క్షీణించిపోతుంది. అది కర్మలు ఎందుకు? హాయిగా వేదాంతం అనేవాళ్ళు ఉంటారు కదా, మరి క్షీణే పుణ్యం వర్చలోకం విసంతి చెప్తే దాన్ని ఎందుకు చెయ్యని ప్రేరేపిస్తున్నాడు అనే దాని డిస్కషన్ ఇప్పుడు అవుతున్నది. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచర. నాయన అర్జున, యజ్ఞం కోసం కర్మ చేస్తే కర్మబంధం అవదు, అలా కాకుండా ఉంటే కర్మ బంధకమైపోతుంది. దానికోసం అర్జున ముక్తసంగుడివై కర్మ చేయి అన్నాడు. యజ్ఞార్థమే చేసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తప్ప మిగిలిన కర్మంతా జనాలకి బంధకమవుతుందని మొదటి పాదం యొక్క అర్థం. యజ్ఞము దానము తపస్సు ఈ శబ్దాలు గీతలో ఇచ్చిన అర్థాన్ని వాటిని ఏ విధంగా చేసినా అవి కర్మబంధాన్ని విడిపించేటట్లు. యజ్ఞము దానము తపస్సు గీతలో చెప్పేవి కర్మబంధాన్ని వదిలేటట్టు చెప్తాడు. అది ఇక్కడ భగవద్గీతలో దాని యొక్క గొప్పతనం. యజ్ఞము మీమాంసకుల దృష్టిలో శ్రౌతమని స్మార్తమని రెండు రకాలు. ఇది తెలుసుకోవాలి కదా, యజ్ఞం అంటే శ్రౌత కర్మ, స్మార్త యజ్ఞము శ్రౌత యజ్ఞము. శృతిలో విధించిన అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నాయో, జ్యోతిష్ోమము వాజిపేయము ఇత్యాదన్నీ శృత యజ్ఞాలు అంతే కదా. స్మృతిలో చెప్పిన బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము మనుష్యయజ్ఞము ఈ పంచయజ్ఞాలు స్మార్త యజ్ఞాలు. వాజిపేయము జ్యోతిష్ోమము ఇత్యాదులు పౌండరీకాలు అవన్నీ శృత యాగాలు. ఈ పంచ యజ్ఞాలు స్మార్త యజ్ఞాలు. వేదాన్ని అధ్యయనం చేయడం బ్రహ్మయజ్ఞం అని అంటారు. బ్రహ్మయజ్ఞం అంటే వేదాలను అధ్యయనం చేయడం, అది బ్రహ్మయజ్ఞం. దేవతలను ఉద్దేశించి హోమం చేయడం దేవయజ్ఞం.
కదా. బలినివ్వడం భూతయజ్ఞం. బలినివ్వడం అంటే కాదు, పొద్దున్నే అన్నం మనం తిండి ముందు పెడతాం కదా ప్రాణులకి, అది భూతయజ్ఞం. అతిథి సత్కారం ఏదైతే ఉందో అది మానవ యజ్ఞం, అది మనిషి యజ్ఞం, మానవ యజ్ఞం. వీటి జతలో ఆయా వర్ణాల వాళ్ళకి, ఆయా ఆశ్రమాల వాళ్ళకి విధించిన కర్మలు స్మార్త యజ్ఞంలో గౌణంగా చేర్చబడ్డాయి. అవి ముఖ్యం ఈ పంచయజ్ఞాలు. వర్ణాశ్రమాల దర్ప ప్రకారంగా వాళ్ళ కర్మలు అవి గౌణంగా చేర్చబడ్డాయి. ఈ దృష్టితో అర్జునుడు ధర్మరాజుతో శాంతి పర్వంలో ఇలా అడిగాడు. 1, 2, 1, 3లో ధర్మరాజుని ఏమడిగాడంటే అర్జునుడు, క్షత్రియాణ మహారాజా సంగ్రామే నిధనం మతం విశిష్టం బహాభిర్యజ్ఞై క్షత్రధర్మ మనుస్మర అని శాంతి పర్వము 2, 1, 3. ఓ మహారాజా, క్షత్రియులకి యుద్ధమయందు మరణించడమే గొప్ప కర్తవ్యము కదా. క్షత్రియాణ మహారాజా సంగ్రామే నిధనం మతం, అంటే సంగ్రామే నిధనం మతం, యుద్ధములో మరణించడమే గొప్ప కర్తవ్యం కదా క్షత్రియుడికి. ఇది అనేక యజ్ఞాలతో కూడుకున్న ధర్మం కదా. ఈ క్షాత్రధర్మాన్ని జ్ఞప్తికి ఉంచుకుని ఉన్నాను అన్నాడు, జ్ఞాపకం చేసుకుని ఉన్నాను అని ధర్మరాజుతో అర్జునుడు అన్నాడు. అందుకే తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అని అది కృష్ణుడు బుర్రలో ఉండి ఈ మాట అన్నాడు. ఇది 2వ పాదం అర్థమైందా. అంటే ఏంటి, ఆ యజ్ఞం కోసం కర్మని ఆసక్తి లేకుండా చెయ్యివాడు అవ్వు. ఆయనకి యజ్ఞం ఏంటి, ఇది అన్నాడు కదా మాట ధర్మరాజుతో, ఈ యజ్ఞము నువ్వు ఏమీ ఆశించకుండా ఆసక్తి లేకుండా ఈ కర్మ చెయ్యి. అది అక్కడ ట్విస్ట్, ఈ కర్మ చెయ్యి అని భగవంతుడు అక్కడ ఉపదేశించాడు. అయితే ఇక్కడ ఇంతే చాలదు. ఏంటంటే గీతలో ఉన్న యజ్ఞాన్ని, ఆ యజ్ఞం అనే శబ్దము దీనికంటే ఇంకా గొప్పగా ముందుకెళ్ళింది. చాలాసార్లు ఎత్తుతుంటాడు, యజ్ఞం దానం తపశ్చైవ ఇలా ఎత్తుతూ ఉంటాడు. యజ్ఞం అనేది కేవలము ద్రవ్య హోమము చెయ్యడము, ద్రవ్యాన్ని స్వాహ అని ఆజ్యాదులు వాటిని ఇవ్వడము, అవిష్యులు ఇవ్వను, లేదా పూజించడము అని స్థూలార్థం. అది స్థూలార్థం. అది స్థూలార్థమైన కర్మకు మాత్రం గీత యందు చెప్పి ఉన్నా కూడా, ఆ యజ్ఞం అనే కర్మగా గీతలో చెప్పి ఉన్నా కూడా, పేరుకు మాత్రం యజ్ఞం అనే పేరు, మిగిలిన ఈ కలికాలానికి సంబంధించిన కర్మయోగం యొక్క ప్రయోజనము దానికి ఏమి ఉండదు కదా. కలికాలానికి సంబంధించిన కర్మయోగం ప్రయోజనం ఏముంటుంది. అయితే ఇక్కడ మన భాగ్యవశం చేత ఏంటంటే, యజ్ఞశబ్దానికి చాలా వ్యాపకము ఉండి ప్రస్తుత కాలాన్ని తప్పకుండా ఇది అన్వయించుకుని ఉంటుంది. యజ్ఞము అంటే ఏమిటనేది చెప్పబోతున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా, ఇంపార్టెంట్. కర్మ ఎప్పుడు బంధకమే అనేది సరికాదు హెడ్డింగ్. 169వ భాష్యం, యజ్ఞో వై విష్ణు ఇతి శృతేహి యజ్ఞ ఈశ్వర, యజ్ఞమంటే విష్ణువు. తైత్రీ సంహిత 1.7.4, యజ్ఞమంటేనే విష్ణువు అని శృతి ప్రమాణం చేత యజ్ఞమంటే ఈశ్వరుడే. ఈశ్వరుడన్నా విష్ణువు అన్నా ఒకటే, విష్ణు శబ్దం ఈశ్వరుడన్నా ఒకటే. ఈశ్వరుడు అంటే శివుడని కాదు, వ్యాపకుడని అర్థం, శాసించేవాడని అర్థం. తదర్థం యత్ క్రియతే తద్ యజ్ఞార్థం కర్మ, ఆ పరమేశ్వరుడు కోసం చెయ్యబడే కర్మ ఏదైతే ఉందో అది యజ్ఞార్థ కర్మ అన్నాడు. చూడు ఎంత డిఫరెన్షన్, యజ్ఞం అంటే చెప్పాడు, యజ్ఞం అంటే విష్ణువు, అతని కోసం చేసే కర్మ ఏదైతే ఉందో యజ్ఞకర్మ అన్నాడు. తస్మాత్ కర్మణౌ అన్యత్ర అన్యేన కర్మణా లోకః
అయం అధికృతః కర్మకృతు కర్మబంధనః కర్మబంధనం యస్య సః అయం కర్మబంధనః లోకః నతు యజ్ఞార్థః. అటువంటి ఆ పరమేశ్వరు కోసం చేసే కర్మ ఏదైతే ఉందో యజ్ఞకర్మ, అటువంటి యజ్ఞకర్మ కంటే ఇతరమైన కర్మల చేత ఏ అధికారులే కర్మ చేస్తున్నటువంటి లోకులు ఉన్నారో అటువంటి లోకులు కర్మబంధం కలవాళ్ళు అన్నాడు. అర్థమైందా? కనుక అటువంటి యజ్ఞోవై విష్ణు అని ఈశ్వరుడి యొక్క స్వరూపమే యజ్ఞం. అతని కోసం చేసే కర్మ ఏదైతే ఉందో అది యజ్ఞకర్మ. ఆ కర్మ కంట ఇతరమైన ఏ కర్మలు చేసినాయా? ఆ కర్మలు చేసే అధికారి కర్మబంధనానికి లొంగిపోతాడయ్యా, కర్మబంధనానికి లొంగిపోతాడు. అంతేకాను అంతేకాదు, యజ్ఞార్థమైన కర్మ వల్ల కాదు, అది ఈశ్వరార్థం, ఈశ్వరుడు కోసం చేయని కర్మలు ఏవైతే ఉన్నాయో భద్రుడు కాదు అని అర్థం. అంటే యజ్ఞార్థమైన కర్మల వల్ల కాదు అంటే భద్రుడు కాడు, యజ్ఞార్థమైన కర్మల చేత భద్రుడు కాదు. యజ్ఞార్థం కాకుండా ఏ కర్మలు చేసినా భద్రుడు అవుతాడు. ఈశ్వరార్థం చేసే కర్మలు బంధం కాదు, ఇదే డిక్లరేషన్ చేశాడు. దీని గురించి చాలా వివరించుకోవాలి. అతః తదర్థం యజ్ఞార్థం కర్మ కౌంతేయ ముక్తసంగః కర్మఫలసంగవర్జితః సన్ సమాచర నిర్వర్తయ. అందువలన ఓ కౌంతేయ, నీవు ముక్తసంగః, నీవు ముక్తసంగుడవై అన్నాడు. అంటే కర్మ ఫల సంగమయందు ఆసక్తి లేనివాడివై ఈశ్వరార్థము కర్మను చక్కగా నిర్వర్తించు. యజ్ఞార్థం అంటే ఇక్కడ ఏమన్నాడు? ఈశ్వరార్థం కర్మను చక్కగా నిర్వర్తించు అన్నాడు. దీనిని భగవంతుడు ఆ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనందరికీ చెప్పాడనేది మర్చిపోకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. అర్జున్ నిమిత్తం చేసుకుని అందరికీ చెప్పింది, అందరికీ ఒకటే ఉపదేశం, ఆయన మాయావి కాదు పరమాత్ముడు. దీనికి దేశకాలముల యొక్క అవచ్ఛేదం ఉండదు అనే భావన మన మనసులో ఉండాలి. అంటే ఆ కాలంలో అయింది కానీ ఈ కాలంలో ఎక్కడా అనే ఈ మాటకి దేశకాలాల యొక్క అవచ్ఛం ఉండదు, కాలంతో సంబంధం లేదు. కర్మలు బంధకాలయ్యి ఉన్నాయి కర్మలు కదా. ఇప్పుడు కర్మ బంధకాలు అంటే ఏమిటి అనేది తరువాత విచారించాలి. సామాన్యంగా కర్మల్ని చేసేవాళ్ళకి ఫలాలు తప్పకుండా కలుగుతాయి. కర్మలు చేసేవాళ్ళకి సామాన్యంగా ఫలాలు తప్పకుండా కలగాలి కాబట్టి ఈ జన్మలో అనుభవించినవి కాకుండా అలాగే మిగిలిపోయిన కర్మలకి తగినట్లు ఆయాయా దేశకాలాల్లో వేరే వేరే జన్మలు పుడుతూ ఉంటాం. ఇక్కడ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే జన్మ అంటే పుట్టుక అంతే కదా. పుట్టుక అనేది జీవుడికి పుట్టడం అంటే ఉపాధిని సేకరించుకోవడమే. పాత ఉపాధి వదిలిపెట్టి క్రొత్త ఉపాధి పొందడం అనేది పుట్టుక. మామూలుగా పాత ఇల్లు వదిలిపెట్టి కొత్త ఇంట్లోకి వెళితే గృహప్రవేశం అంటాం. అలా గృహప్రవేశాన్ని జీవుడు పుట్టుకగా కొత్త దేహాన్ని తీసుకుంటే చెప్పారు. అందువల్ల కర్మ ఎవరికి? దేహానికి కాదు, జీవుడికి. వాడు చేసిన కర్మలు అనేక జన్మల యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మఫలాన్ని ఫలము ఆ జీవుని వదిలిపెట్టదు. ఆ జీవుడి కంటే ఉంటాయి ఫలాలు. ఆ ఫలాలు మరుజన్మకి ఫలాలు ఇస్తూ ఉంటాయి. అందువల్ల కర్మలు చేసే వాళ్ళకి ఫలాలు తప్పకుండా కలగాలి కాబట్టి ఈ జన్మలో అనుభవించినవి ఏవైతే ఉన్నాయో అనుభవించేస్తాం, అది ప్రారంభం అంటాం. అవి కాకుండా
మిగిలిపోయిన కర్మలు ఏవైతే ఉంటాయో ఆ ఫలాలు దానికి తగినట్లు ఆయాయా దేశకాలాల్లో వేరు వేరు జన్మలతో పుడతాం ఆ జీవుడు పుడతాడు పుట్టి ఆయాయా దేహేంద్రియ సంఘాతాన్ని పొందుతూ ఉంటాడు కర్మ ఫలాలు బట్టి అది మానవ జన్మే అక్కర్లేదు ఆ ఫలానికి పశు జన్మ అవ్వచ్చు పక్షి జన్మ అవ్వచ్చు వృక్ష జన్మ అవ్వచ్చు ఏ జన్మైనా అవ్వచ్చు వాడుకుండే ఫలాన్ని బట్టి ఆ దేహేంద్రియ సంఘాతాన్ని అలా పొందుతే పొంది వాటి ఫలాన్ని ఆయాయా ఉపాధులతో అనుభవిస్తూ ఉంటుంది అనుభవిస్తూ ఉంటుంది ఆ జన్మలో కూడా తప్పకుండా కర్మ వల్ల చేయాల్సి ఉంటుంది కదా పుట్టినవాడు ఎవడు కూడా తిని పడుకోడు అది కర్మ కాదు అది ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజం అది ఆకలి దప్పికలు సహజం కదా అలాగే నిద్ర ఇచ్ఛాది సహజం ఇవి ఉచ్ఛ్వాస నిశ్వాసం వలే కానీ అవి కాకుండా తప్పకుండా ఏ జీవి ఏ జీవుడైనా ఏ ఉపాధి పొందిన కర్మలు చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది మళ్ళా ఫలభోగానికి మళ్ళా దేహదానం కావాలి దేహదానం కావాలి ఇలా నిలకడ లేకుండా కర్మలకు వశమై ఉండడమే కర్మబంధము ఇది కర్మబంధము